வாரி குளோபல் ஸ்டடி அப்ராட் சம்மிட் 2023 ஏப்ரல் 9 ஹோட்டல் ஹரித காக்கத்தியா ஹன்மகொண்டா என்ட்ரி ஃப்ரீ. Then Bari, come. Bari. Kuch aur pakkan lag. Right, media mitra andar ki kuda namaskaram. So idi poduna already ee బయటికి రావటం, ఆ పేపర్ బయటికి రావటం, దాని మీద తర్వాత అది విస్తృతంగా దానికి మతం కూడా స్ప్రెడ్ అవ్వటం, దాంతో కొంత తల్లిదండ్రులు ఆందోళన చెందటం, ఇవన్నీ కూడా మనం చూసాం ఈరోజు జరిగిన పరిణామాల్లో. అండ్ దీంట్లో మీడియా కూడా పొద్దున వారితో కూడా పొద్దున ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. మాకు ఈవినింగ్ కూడా గౌరవీయులు విద్యాశాఖ మంత్రి గారు మేడం సబితాంగ రెడ్డి గారితో కూడా మాకు వీడియో కాన్ఫరెన్స్ అందరి కలెక్టర్స్ ఎస్పీ సిపిస్ తోటి కూడా అయింది. సో కఠినంగా వ్యవహరించాలి. ఈ ఏదైనా కానీ ఇట్లా లీకేజెస్ కానీ లేకపోతే కాపీయింగ్ సంబంధించిన పేపర్స్ బయటికి రావటం దీనికి సంబంధించిన ఇట్లాంటిది వచ్చినప్పుడు చాలా కఠినంగా వ్యవహరించాలనేటటువంటిది ప్రభుత్వం నుంచి మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. సో ఈ మార్నింగ్ నుంచి ఈ ఏదైతే గనక ఈ పేపర్ బయటికి రావటం దీని గురించి మనం దర్యాప్తు చేస్తున్న దాంట్లో ప్రధానంగా మనకి వచ్చిన అంశాలు ఏంటంటే ఇది కమలాపూర్ బాయ్స్ జిల్లా పరిషత్ బాయ్స్ స్కూల్ ఉంది కమలాపూర్, అక్కడి నుంచి ఈ పేపర్ బయటికి వచ్చింది. సో దీంట్లో రావటానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఒక మైనర్ పిల్లగాడు, తను వచ్చేసి పేరు జంగ్లీ శివ, 16 సంవత్సరాలు. అతను వచ్చేసి అతని ఫ్రెండ్ ఉంటాడు, ఫ్రెండు ఉప్పల్ కమలాపూర్ మండలంలో ఉప్పల్ గ్రామంలో ఉన్న వాళ్ళ ఫ్రెండు అతని కోసం అని చెప్పి ఇతను బయటికి పేపర్ తీసుకురావడానికి అనే దీంతో ఈ జంగ్లీ శివ అనేవాడు ఇతను ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ చెట్టు పట్టుకొని పైకి ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కుతాడు. ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ 3 ఉంటుంది. సో రూమ్ నెంబర్ 3 అది ఆ చెట్టు ఎక్కితే అనుకొని ఉంటుంది, రూమ్ నెంబర్ 3 యొక్క విండో అనమాట, కిటికీ అనుకొని ఉంటుంది. సో అక్కడ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఆ విండో దగ్గర ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఒక పిల్లగాడు హరీష్ అని ఉన్నాడు. ఆ పిల్లగాడిని అతని దగ్గర నుంచి పేపర్ తీసుకుంటాడు. ఆ పిల్లగాడు ఇతను తెలీదు, బట్ జస్ట్ జనరల్గా పేపర్ అనగానే అతను బయటికి ఇచ్చినాడు. ఇవ్వగానే ఇతను దాన్ని తీసుకొని వెంటనే ఆ కింద అక్కడ చిన్న ఇది ఉంటుంది, ఏది మన నించోదానికి ఆ విండో దగ్గర ఉండేదాన్ని దాని దగ్గర ఫోటో తీస్తాడు. సో పైనుంచి మనం పొద్దున కూడా మీకు చెప్పినాను, ఫోటో పైనుంచి తీసినట్టున్నది, ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీసినట్టుందని కూడా చెప్పాము, అదే కరెక్ట్గా ఉన్నది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి అది ఆ ఫోటో తీస్తారు. తీసిన తర్వాత ఈ హరీష్ పిల్లగాడి దగ్గర నుంచి రూమ్ నెంబర్ 3 అక్కడ నుంచి తీసుకున్న తర్వాత ఆ తర్వాత జరిగిన ఇదేంటంటే ఇతను ఈ శివ ఇతను ఆ పేపర్ ఫొటోస్ ఉంటాయి తీసుకొని వీళ్ళ ఫ్రెండ్కి ఏమైనా ఇద్దామనే దాంతో వెళ్తాడు, చిట్టీలు ఏమైనా ఇద్దామనే దాంతో ఉద్దేశంతో వెళ్తాడు. తర్వాత ఈ క్రమంలో ఇతను శివ గణేష్ అని చెప్పి మౌతం శివ గణేష్, ఇతను 18 సంవత్సరాలు, ఇతను డ్రైవర్గా పనిచేస్తాడు, ఇతను కూడా 10th పాస్ అయినాడు గతంలో. సో ఇతనికి పంపిస్తాడు అన్నట్టు ఈ మౌతం శివ గణేష్, ఇతను కమలాపూర్ అతనే. సో ఇక్కడి నుంచి తర్వాత ఈ శివ గణేష్ 18 ఇయర్స్ ఇక్కడి నుంచి తర్వాత ఇతను స్కూల్ గ్రూప్ ఉంటుంది, ఎస్ఎస్సి 2019-2020 అనే గ్రూప్ ఒకటి ఉంటుంది. ఈ గ్రూప్ ఎస్ఎస్సి వాళ్ళు అంటే ఈ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి పెట్టుకున్నటువంటిది, ఈ శివ గణేష్ను కూడా యాడ్ చేస్తారు ఆ గ్రూప్లో ఉంటాడు. వీళ్ళంతా ఆ గ్రూప్లో దాదాపు 31 మెంబర్స్ ఉంటారు ఆ గ్రూప్లో.
ఈ గ్రూప్లో పోస్ట్ చేస్తాడు శివగణేష్, ఇతనికి వచ్చిన పేపర్ని పోస్ట్ చేస్తాడు. సో టైమింగ్స్ తీసుకుంటే ఇతను ఫోటో తీసింది మనకి రికార్డైంది, శివాజీ మన శివ తీసుకున్నది 9:45కి ఫోటో తీసుకుంటాడు. అంటే ఎగ్జామ్ 9:30కి స్టార్ట్ అవుతుంది, 9:45కి ఫోటో తీస్తాడు. ఇతను శివగణేష్కి పంపించింది 9:59కి పంపించినట్టు ఉన్నది శివగణేష్కి. శివగణేష్ వెంటనే దాన్ని గ్రూప్లో పెడతాడు, 9:59కే పెడతాడు. పెట్టిన తర్వాత ఆ తర్వాత అది గుండెమైన మహేష్ అని అతను వచ్చేసి, అతను ఇప్పుడు గతంలో జనం సాక్షి అనే దాంట్లో ఎక్స్ రిపోర్టర్గా ఉండేవాడు, ఇక్కడ కమలాపూర్ ఎక్స్ రిపోర్టర్ ఆఫ్ జనం సాక్షి. ఇప్పుడు అతను కేఎంసీలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. సో ఈ గుండెమైన మహేష్కి అది ఫార్వర్డ్ అవుతుంది. గుండెమైన మహేష్ వాళ్ళ రిలేటివ్ ఈ గ్రూప్లో ఉంటాడు, ఎస్ఎస్సీ గ్రూప్లో ఉంటాడు అన్నమాట. సో గుండెమైన మహేష్ ఇమీడియట్గా దీన్ని బూరం ప్రశాంత్ 33 ఇయర్స్ ఇతనికి. సో బూరం ప్రశాంత్ ఇతను గతంలో కూడా హెచ్ఎంటీవీ బ్యూరో చీఫ్గా చేసినాడు. సో అతను ఇతనికి పంపించడం జరుగుతుందన్నమాట. ఇది ఇతనికి బూరం ప్రశాంత్కి. ఇతను ఈ మీడియా గ్రూప్లో అంటే సీను ఫ్రెండ్స్, సీను ఫ్రెండ్స్ అని శ్రీను అని ఒక మీడియాలో కెమెరామెన్ వాళ్ళ గ్రూప్ ఒకటి ఉన్నది, అది ఆ ఫ్రెండ్స్ గ్రూప్లో దాంట్లో పోస్ట్ చేస్తాడు. 10:46కి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో పోస్ట్ చేసి ఆ తర్వాత దట్ బికమ్స్ వైరల్. అండ్ ఇతను ఒక మెసేజ్ కూడా తయారు చేస్తాడు. ఎవరు ఈ ప్రశాంత్ చూస్తే ఒక మెసేజ్ కూడా ఏమని ఉంటుందంటే బ్రేకింగ్ అని ఇతనే తయారు చేస్తాడు. తయారు చేసి వరంగల్ జిల్లా, వరంగల్లో ఎస్ఎస్సీ హిందీ పేపర్ లీక్ ఉదయం 9:30కే 9:30 లీక్ అయిన ప్రశ్నాపత్రం. అంటే యాక్చువల్గా ఎగ్జామ్ స్టార్ట్ అయింది 9:30కి స్టార్ట్ అయింది, 9:45కి ఫోటో తీశారు, బయటకు వచ్చింది అంతా కూడా మనకు టైమింగ్స్ మీకు చెప్పాను. సో ఏది 9:59కి వస్తుంది, గ్రూప్లోకి వచ్చేటప్పటికి 10:46కి గ్రూప్లో వీడియో గ్రూప్లో వస్తుంది. దాని ముందు ఇది 9:59కి పాస్ చేస్తాడు వాడు సీను అనే మన సారీ శివగణేష్ అనే అతను, అతను ఎస్ఎస్సీ గ్రూప్లోకి 9:59కే పోస్ట్ చేస్తాడు. సో ఇది అంటే ఇక్కడ సి హౌ డిస్టార్టింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్, అంటే దాన్ని ఎలా వీళ్ళు దీన్ని తప్పుగా తీసుకెళ్తున్నారు, తీసుకెళ్ళి ప్రజల్ని ఒక రకమైనటువంటి గందరగోళం చేయడానికో లేకపోతే తల్లిదండ్రులు గందరగోళం చేయడానికో ఇది ఈ మెసేజ్ అతని ఫోన్లో దొరికింది మనకి. బ్రేకింగ్, వరంగల్ జిల్లా, వరంగల్లో ఎస్ఎస్సీ హిందీ పేపర్ లీక్ ఉదయం 9:30 లీక్ అయిన ప్రశ్నాపత్రం, వరుసగా 2వ రోజు ప్రశ్నాపత్రం లీక్, ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు, ఎస్ఎస్సీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్లో ప్రత్యక్షమైన హిందీ ప్రశ్న పత్రం అనేది ఇతనే తయారు చేస్తాడు. మెసేజ్ తయారు చేసి ఇతనే బ్రేకింగ్ అని చెప్పి పెడతాడు. పెట్టిన తర్వాత ఇది ఈ మెసేజ్ని చూస్తే కనుక అక్కడ కొంతమంది మీడియాకి సంబంధించిన వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న కొంతమంది బ్యూరో చీఫ్స్ వాళ్ళకి పెడతారు, ఈవెన్ బండి సంజయ్ గారికి కూడా పెడతారు. బండి సంజయ్ గారికి 11:24కి పెట్టడం జరుగుతుంది. మీడియాకి సంబంధించిన కొంతమందికి 11:19కి పెట్టినట్టు మనకి వస్తున్నది. సో ఇట్లా చూస్తే కనుక ఇతను అందరికీ కూడా ఇక్కడి నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతున్నట్టు మనకి ఇక్కడ ఇతని ఫోట్స్ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ మెసేజెస్ వాట్సాప్ చాట్స్ తోటి మనకి అర్థమవుతున్నది. సో అందరికీ కూడా మేము పొద్దున కూడా చెప్పాము, దిస్ ఈజ్ నాట్ ఎ లీకేజ్. ముందు ఫస్ట్ లీక్కి కాపీయింగ్కి తేడా ఉంటుంది. సో లీక్ అనేది ఎగ్జామ్ స్టార్ట్ కాకముందు అయ్యేదాన్ని లీక్ అంటాం. ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత బయటకు వస్తే గనక పేపర్ బయటకు వస్తే కాపీయింగ్ అవుతుందన్నమాట. అంటే అది కాపీయింగ్ చేయడానికి బయటికి చేసుకొని బయటికి వచ్చిన తర్వాత. సో అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపు విస్తృతంగా ప్రచారం అయ్యేటప్పుడు 1:10 పట్టింది. అంటే బయటికి 9:59కి 9:45కి ఫోటోగ్రాఫ్ తీసుకున్నాడు, 9:59కి ఇంకో ఫ్రెండ్కి వెళ్ళింది, అతను గ్రూప్ ఫ్రెండ్స్ అనే గ్రూప్లో పెట్టాడు, ఫ్రెండ్స్ నుంచి మళ్ళీ మెల్లిగా ఇదంతా వచ్చారు మీడియాకి వచ్చేటికి, ఇదంతా ఇట్టు ఆల్మోస్ట్ 1-1.5 అవర్ పట్టింది. సో అంటే దానికి ప్రచారం అవ్వడానికి ఇట్టుక్ సమ్ టైం. దీంట్లో మనం చూస్తే కనుక ఆల్రెడీ ఎగ్జామ్ 9:30కి కమెన్స్ అయిన తర్వాత 12:30 దాకా ఖచ్చితంగా సెంటర్లోనే కూర్చోవాలి, ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి లేదు. ఎగ్జామ్ పేపర్ ఫినిష్ అయిన 9:30 తర్వాత 1 నిమిషం లేట్ అయినా పంపించట్లేదు. సో అంటే ప్రాక్టికల్గా
ఈ పేపర్ బయటకు వచ్చేటప్పటికి ఎవరు కూడా బయట ఇతనికి క్యాండిడేట్స్ ఎవరికి కూడా దానికి దానికి యాక్సెస్ ఉండదు ఆ పేపర్కి. అంటే దీనికి ఏం చేయొచ్చు అంటే దీనివల్ల మన ఓసినారి ఏమవచ్చు, లోపల ఉన్న వాళ్ళకి చిట్టీలు అందించడానికో లేకపోతే ఎవరికైనా ఇన్విలేటర్కి ఏమన్నా చెప్పడానికో లేకపోతే అంటే ఫోన్లు ఇన్విలేటర్ దగ్గర ఉంటే కనుక అంటే లోపలికి ఏమైనా ఇన్ఫర్మేషన్ బిట్స్ ఏమైనా ఉంటే కనుక ఆన్సర్ చేయడానికి దానికి ద వర్స్ సినారియోలో అది పనికొస్తుంది. సో అంతే తప్ప కానీ పేపర్ పేపర్ బయటకు వచ్చి దాన్ని రాసి మళ్ళీ అంతా తయారు చేసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి అలా అంటే మనం జనరల్గా టిపికల్గా అనుకునే లీకేజ్ కాదు ఇది, ఇది కాపీయింగ్లో ఒక భాగంలో ఇది ఉంది. సో అందుకోసం మనము తెలంగాణ మన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ఎగ్జామినేషన్స్ దాని కింద సెక్షన్ 5 కింద ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కమలాపూర్ పిఎస్లో. సో దీంట్లో దీంట్లో ఆల్రెడీ జువెనైల్ శివాని అతన్ని జువెనైల్ హోమ్లో అతన్ని అక్కడ ప్రొడ్యూస్ చేస్తాము. శివగణేష్ హూ ఇస్ ఎ మేజర్ అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. ప్రశాంత్ ఇంతకుముందు హెచ్ఎంటీవీ ఎక్స్ హెచ్ఎంటీవీ బ్యూరో చీఫ్గా ఉన్నాడు అతన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము. అండ్ హూవర్ ఈస్ దేర్ తర్వాత ఈ మహేష్ గుడబేర్ మహేష్ కూడా అతను కూడా అరెస్ట్ చేస్తాము. అండ్ ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. సో ఎవరెవరికి వెళ్ళింది ఏంటి అనేది కూడా అది మనం మొత్తం చూస్తున్నాం. సో వీళ్ళు అంటే సి పేపరు బయటికి మనం చూస్తే కనుక దీంట్లో పేపర్ బయటకు వచ్చింది ఒక పిల్లగాడు ఏదో అతను చేసిన దానితో వచ్చింది, దాన్ని ఒక రకంగా తల్లిదండ్రులందరినీ గందరగోళాలు తీయటానికి ఒక లేని అంటే ఒక సిట్యువేషన్ని క్రియేట్ చేయడానికి కంగారు పెట్టడానికి అంటే ఒక ఎగ్జామ్ పూర్తిగా అంతా కూడా మొత్తం లీకేజ్ అయిపోయింది అనేటటువంటిది ఒకటి భయ అందరినీ ఒక ఒక ఇన్సెక్యూరిటీ తల్లిదండ్రులందరూ కూడా ఒక అభద్రతా భావంతో ఫీల్ అయ్యేటటువంటి విధంగా అంటే ఇది పేపర్లు ఇట్లా అవుతుందనే విధంగా ఇక్కడ ఒక అటెంప్ట్ జరిగిందనేది క్లియర్గా మనకి వీళ్ళు పెట్టిన మెసేజెస్లో మనకు తెలుస్తుంది అనమాట. ఇతనే తయారు చేస్తున్నాడు 9:30కే పేపర్ లీక్ అయిందని చెప్పి 9:30కే లీక్ అయిందని చెప్పి పెడుతున్నాడు, విచ్ ఈజ్ నాట్ సో. ఫోటోగ్రాఫ్ తీసిందే తర్వాత. సో అది ఇతని ఎన్ని కూడా ఎన్ని కూడా కోర్టుకు పెడతాము, ఎన్ని పెడుతూ దాని నుంచి రిట్రీవ్ అయిన చార్ట్స్ ఎన్ని కూడా పెడతాము. పెట్టి దీన్ని ఈ ప్రశ్నాపత్రము దీని తర్వాత ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఇదంతా ఇది 2 రోజులు లీక్ అయింది ఇదంతా అని పెడుతున్నారు. సో దీంట్లో క్లియర్గా ఉద్దేశం ఏంటంటే ఇది ఎగ్జామినేషన్ సిస్టమ్ని దాన్ని దాన్ని తప్పుగా చూపించడానికి లేకపోతే సిస్టమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంతా కూడా అక్కడ అంటే అది సరిగ్గా జరగట్లేదు అనేటువంటి దీన్ని చూపించేటటువంటి క్లియర్గా ఒక దురుద్దేశం అనేది దీంట్లో కనబడుతుంది. సో ఆ ఇంటెన్షన్ అనేది ఎందుకంటే ఇతను ఇంటెన్షన్ 9:30కి రాయాల్సిన అవసరం లేదు. సో అది ఉన్న టైంనే మెన్షన్ చేయొచ్చు. సో ముందుగానే లీక్ అయినట్టుగా ఇతని ఒక స్పష్టమైన అది దురుద్దేశంతో చేస్తున్నట్టుగా మాకు ఆ చార్ట్స్ ద్వారా అర్థమవుతుంది. సో ఇది ఎందుకు చేస్తున్నారు ఏంటనేది కూడా అది కూడా మేము బహుశా ఇన్వెస్టిగేషన్లో మొత్తం కూడా తీస్తాము. ఏదైతే మీడియా వాళ్ళకి ఇతను చేశారో రేపు వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తాము, వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్లో వీల్ టేక్ డీటెయిల్స్, అది ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా దానికి సంబంధించి కూడా తీసుకుంటాం. మేమందరూ కూడా రిక్వెస్ట్ చేసేది సి ఎక్కడైనా బయట ఇట్లాంటిది సరే ఇది ఫస్ట్ వద్దున మీకు చెప్పాను ఇది మనం లీక్ అని చెప్పి విస్తృతంగా వెళ్ళింది అనేది కాదు. ఇది ఇది కేవలం కొంతమందికి అంటే దీనివల్ల ఇతను ఈ పిల్లగాడిని అడిగినాం మైనర్ పిల్లగాడిని ఏంటి నీకు ఈ ఉద్దేశం ఏమనంటే బయటకు పేపర్ చేస్తే మా ఫ్రెండ్కి చిటీలు తీసుకొని రాసిద్దామనేది నా ఆలోచన సార్ అని చెప్పి అది అతని ఆలోచన. సో బయటకు వచ్చేది అది ఇట్లా వచ్చిన తర్వాత దాన్ని వేరుగా టర్న్ చేసి దాన్ని మొత్తం మొత్తం సిస్టమ్ అంతా టోటల్గా ఇదైపోయింది అనేటటువంటి విధంగా తీసుకురావడానికి ఒక ప్రయత్నంలో ఇప్పుడు ఇక్కడ మనకు కనబడుతుంది ఈ ప్రశాంత్ అండ్ ఇంకా శివగణేష్ వీళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయ్యారని చెప్పేసి కూడా మనకి కనబడుతుందన్నమాట. అంటే దాన్ని పూర్తిగా ఎగ్జామినేషన్ అంతా తక్కువ తీసి సో దీంట్లో వీళ్ళందరితో కూడా ఎవరెవరికి వీళ్ళు షేర్ చేసి ఇంకా మేము డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. అది చేసినప్పుడు ఎవరెవరికి వీళ్ళకి పంపించినారో వీళ్ళ ఏంటి వీళ్ళ ఉద్దేశాలు ఏంటి అసలు షేర్ చేయడానికి ఇవన్నీ కూడా మనం తీసుకొని తప్పకుండా ఇన్వెస్టిగేషన్ ఇంకా దాన్ని బహుశా ప్రోగ్రెస్ చూపిస్తాం. వారి గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2023 ఏప్రిల్ 9 హోటల్ హరిత కాకతీయ హన్మకొండ ఎంట్రీ ఫ్రీ.